देखा जो पहली बार सी तो नहीं ये तुझे देखा जो पहली बार नवा मन सी तो नहीं ये। हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल थोड़ समथिंग। सो फ्रेंड्स, डेमो वीडियो अच्छे चूसर कदा, वीडियो नचते वीडियो की लाइक चेक अदे विधि में फ्रेंड्स शेयर चेक वीडियो क्या कामेंट बस तक कामेंटे वीडियो ने अच्छे फुल सांग तोटे विनाले मैं टेलीग्राम चैनल उठा। सो वेसाइए चूँ अदे विधि मैं इंस्टाग्राम पेज पोस्टा। सो अब मैं इंस्टाग्राम लिंक डिस्क्रिप्शन में पड़ता है, अड़ोसारे वेलते चूँ टेलीग्राम फुल हेचडी तोटे उ वीडियो अदे विधि वीडियो ने एक् स्क्रिप्ट एंड वरक चूडा ट्रई चयी फ्रेंड्स, అప్పుడే మీకు కూడా కొంచెం అయితే ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే అర్థమవుతుంది। ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సే కోడ్ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్ లోకి। ఎలర్ట్ మోషన్ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో వెళ్ళైతే చూడండి। లేకపోతే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయితే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లో పిన్నడ్ మెసేజ్ అయితే ఉంటుంది, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి। అక్కడ నుంచి అయితే మీరు అయితే యాప్ ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి। ఇక్కడ చూడండి బీట్ మార్క్ ప్యాకెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకోండి। ఇక్కడైతే నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను, మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి। ఎలా ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి మీకైతే చెప్తాను, కింద ప్లస్ సింబల్ రాసుకొని మీడియాలో వెళ్ళండి। ఇక్కడైతే మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఈ విధంగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి, నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోండి, తర్వాత ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, నెక్స్ట్ ఎక్స్ట్రా దీన్నైతే జూమ్ చేసుకొని సో మీడియాలో అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి। ఇదే విధంగా లాస్ట్ బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇక్కడ వరకు చూడండి ఫోటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇక్కడ చూడండి మీకైతే టోటల్గా అయితే మీకైతే ఫైవ్ ఎఫర్ట్స్ అయితే ఇస్తాను, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, కింద ఎఫర్ట్లో వెళ్ళి త్రీ డోస్ వెళ్ళి కాపీ చేసుకోండి ఫస్ట్ ఎఫర్ట్, తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇక్కడ స్టార్టింగ్ దగ్గరకి అయితే వచ్చేసండి, ఈ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉంటుందో మీరైతే లోగో పక్కన ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫర్ట్లో వెళ్ళి త్రీ డోస్ వెళ్ళి పేట్ చేసుకోండి, ఈ డబుల్ బీట్ మార్క్ గుర్తుపెట్టుకోండి, ఈ డబుల్ బీట్ మార్క్లో మీరైతే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎఫర్ట్। మళ్ళీ ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి, త్రీ ఫోటోస్ గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోండి। సింపుల్గా చెప్పాలంటే మీకైతే ఈ డబుల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడ అయితే ఉంటుందో సో అక్కడైతే మీరైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా। నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి దీన్ని కూడా అయితే ఫస్ట్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత అదేవిధంగా మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ వస్తే వస్తుంది సారీ ఈ ఫోటోకి, సో ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి ఈ డబుల్ బీట్ మార్క్కి, తర్వాత ఈ డబుల్ బీట్ మార్క్కి, ఇలా మీరైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే ఈ విధంగా అయితే డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ చూసి అయితే మీరైతే యాడ్ చేసుకుని, ఇక్కడైతే గ్యాప్ అయితే ఇవ్వండి లాంగ్ ఫోటో దగ్గర, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే డబుల్ బీట్ మార్క్ స్టార్ట్ అవుతుంది 21.31 మిల్లీ సెకండ్ నుంచి। మళ్ళీ ఇక్కడైతే చూడండి ఈ విధంగా ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే రావాలి, మళ్ళీ సీక్రెట్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి, తర్వాత ఇక్కడైతే ఇప్పుడైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా డబుల్ బీట్ మార్క్లో, దాని పక్కన ఉన్న నెక్స్ట్ ఫోటోకి అయితే సెకండ్ ఫోటోకి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోవాలి సెకండ్ ఎఫర్ట్, తర్వాత ఆ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఉన్న ఇంకొక ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి। ఈ టూ ఫోటోస్కి అయితే మీరైతే ఈ సెకండ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, వన్ టూ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఇంతకుముందు అయితే ఏదైతే మీరైతే డబుల్ బీట్ మార్క్లో అయితే యాడ్ చేశారు కదా దాని పక్కనే ఉన్న టూ ఫోటోస్కి అయితే మీరైతే ఈ సెకండ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడైతే డబుల్ బీట్ మార్క్ అయిన తర్వాత నెక్స్ట్ టూ ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయిన తర్వాత నెక్స్ట్ టూ ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే వదిలిపెట్టేసి నెక్స్ట్ టూ ఫోటోస్కి అయితే సెకండ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ అదేవిధంగా టూ ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టూ ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ టూ ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ టూ ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, నెక్స్ట్ మళ్ళీ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ టూ ఫోటోస్కి,
తర్వాత మళ్ళీ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ ఈ టూ ఫోటోస్కి, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ టూ ఫోటోస్కి, తర్వాత ఈ టూ ఫోటోస్కి. సో ఇక్కడ ఎవరైతే యాడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ రావాలి, మళ్ళీ బీటమ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఈ థర్డ్ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడైతే ఈ ఫోర్త్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. బీట్ మార్క్ వేసాం కదా ఇప్పుడు, సో బీట్ మార్క్ ముందు వచ్చే ఫోటోకి అయితే మీరైతే ఫోర్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, సారీ థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్లో ఉన్న ముందు ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ బీట్ మార్క్లో ఉన్న ఈ ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, సారీ ఇలా కొంచెం అయితే చూసి అయితే యాడ్ చేసుకోండి ఫ్యాట్. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడైతే ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోకండి. టూ ఫోటోస్కి కొంచెం ముందుకు వచ్చేయండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇక్కడ 22.21 దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయండి, మళ్ళీ డబుల్ బీట్ మార్క్లో ఫస్ట్ ఫోటోకి అయితే ముందున్న ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి, నెక్స్ట్ ఈ డబుల్ బీట్ మార్క్లో ఉన్న ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి. సో ఇక్కడ ఎవరైతే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేసండి, మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఫోర్త్ ఎఫెక్ట్ ఈ లాంగ్ ఫోటో ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి, మళ్ళీ బీటమ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేసండి, ఇక్కడైతే మీకైతే లాంగ్ ఫోటో అయితే ఒకటైతే ఉంటుంది ఇక్కడ చూడండి, 16.55 దగ్గర ఇక్కడైతే ఈ లాంగ్ ఫోటో ఉందైతే ఈ ఫోటోకి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత లాస్ట్లో వెళ్ళండి, ఈ లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా ఈ ఫోర్త్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ రావాలి, మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఫిఫ్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ బీటమ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేయండి, చూడండి ఇక్కడ 19.55 దగ్గర వచ్చేయండి. ఈ ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి 19.55 దగ్గర, దాని పక్కనే ఉన్న ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే వీడియో ఎడిట్ అయితే అయిపోయింది. సింపుల్గా ఇప్పుడైతే ఏం చేస్తారంటే మీ లోగో అయితే ఏదైతే ఉంటుందో, సో మీరైతే మీ లోగో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరైతే సింపుల్గా అయితే పైన ఎక్స్ట్రా ఆప్షన్ మీద, అంటే ఇక్కడైతే చూడండి ఎక్స్ట్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే వీడియోలో వెళ్ళైతే మీకు మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో సో అంత రెజల్యూషన్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1080p పెట్టుకున్నాను. తర్వాత కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోడైతే మీ ముందుకైతే ఉంటుంది. సో కొంచెం మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.